దేవుడిచ్చిన గొప్ప గద్దెంపు ఏంటంటే చెప్పండి, హృదయం అన్నాడు. హృదయమట కొన్ని దోషారోపణలు చేస్తుందట మన మీద. ఒక మాట చెప్పాలంటే ఒక గిల్టీ ఫీలింగ్ మనలోకి తీసుకొస్తుందట. అది గుచ్చుతుంటుంది మనల్ని పదే 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 పదే. మనం ఒంటరిగా ఉన్నప్పుడు, నిద్రపోతున్నప్పుడు, బైబిల్ చదువుతున్నప్పుడు, లేదా నువ్వు ఏదన్నా ఆలోచిస్తున్నప్పుడు, వర్తమానం వింటున్నప్పుడు నీ హృదయం నిన్ను గుచ్చుతుంటుందట. అది ఏమని గుచ్చుతుంటుందంటే ఒకసారి మీరు చెక్ చేసుకోండి, అక్కర్లో ఉన్నవారిని నేను పట్టించుకోలేకపోతున్నాను, గుచ్చుతుంది అది. నిజమే, ఆ రోజు నేను చేయలేకపోయాను. మన గుచ్చుతుంటుంది అది. ఆ రోజు నేను సరిగ్గా కనీసం పట్టించుకోలేకపోయాను, అది నన్ను అడుగుతుంటుంది అది. నిజమే, ఆ రోజు నేను కనీసం దేవుని సంఘంలో ఉన్నవారిని కూడా నేను సరిగ్గా చూడలేకపోయాను, అది నా మీద నేరస్థాపన చేస్తుంటుంది. హృదయానికి ఇచ్చిన గొప్ప గొప్ప కారణం ఏంటంటే దేవుడు అది మనల్ని క్వశ్చన్ చేస్తుంటుందట. నేను అడుగుతున్నాను, ఇలా మీ క్వశ్చన్ చేస్తున్నప్పుడు మనకున్న దిక్కుకే ఒక్కటి. అక్కడే చెప్పాడు, దేవుని దగ్గరికి వెళ్ళిపోయి, ప్రభువా నా హృదయం ఈ విషయాల్లో నా మీద నేరారాపణ చేస్తుంది, ప్లీజ్ నీతో నాకు సమాధానం కలగచేయి. దేవుని దగ్గరికి నేను వచ్చేసి నేను సరెండర్ అయిపోతున్నాను, అన్ని విధాలుగా నీకు లొంగిపోతున్నాను, ప్లీజ్ నా హృదయం ఇదిగా ఈ విషయాల్లో, పలానా వ్యక్తి దగ్గర, పలానా సంఘంలో సంబంధం దగ్గర ఇలాంటి విషయాల్లో నేను ఇలా ఉన్నాను ప్రభువా, నా హృదయం నాకు చెప్పేస్తుంది, ఈ గిల్టీ ఫీలింగ్ నేను తట్టుకోలేకపోతున్నాను, నన్ను క్షమించేయని. అలా మనం చేయలేకపోతే గుర్తుపెట్టుకోండి, ఆ గిల్టీ ఫీలింగ్ ఎక్కడి వరకు తీసుకెళ్ళిపోతుంది అంటే చెప్పండి, ఆత్మహత్యల వరకు తీసుకెళ్ళిపోతుంది. ఆ గిల్టీ ఫీలింగ్ దేవుని దగ్గరకు తీసుకెళ్ళకపోతే నీ హృదయానికి నువ్వు సమాధానం చెప్పలేక ఏ రైలు పట్టాల కింద పడిపోతుంది మనం. అది భయంకరమైనది, అది మనం పిండేస్తుంది, గుంజేస్తుంటుంది. ఒక్క మాటలో చెప్పాలి అంటే పలు రకాల కారణాలు నేను అడుగుతుంది. కావాలంటే మీరు చెక్ చేసుకోండి, ఎప్పుడైనా మనం దేవుని పనిలో, నేను గుర్తుపెట్టుకున్నా, నా మనసు నన్ను బాగా గుర్తుంటుందండి, ఎప్పుడైనా కంటిన్యూ డ్యూటీలు పడిపోయి కంటిన్యూగా నేను దేవుని పనికి దూరం అయిపోతే నా మనసు అంటది బాలేదురను. రెగ్యులర్గా బైబుల్ స్టడీ ఏమన్నా వీక్ అయింది అనుకోండి, కేవలం నేను వర్తమానాలు, ఈ మధ్య నన్ను బాగా గిల్లేస్తున్నా, నన్ను పొడిసేస్తున్న గిల్ ఏంటంటే, ఆ గిల్టీ ఫీలింగ్ ఏంటంటే, ఈ మధ్య నేను సరిగ్గా బైబిల్ చదవలేకపోయాను, నాకున్న బిజీ లైఫ్ని బట్టి నన్ను గుచ్చుతుంటుంది బైబిల్, నువ్వు బైబిల్ చదవట్లేదు, బైబిల్ చదవట్లేదు, బైబిల్ చదవట్లే, రెగ్యులర్గా చదవట్లా, ఏదో శనివారం గంటలు ప్రిపేర్ చేస్తున్నావు అని నా మనసు నన్ను గిచ్చుతుంది. నేను చదవలేకపోతున్నాను బైబిల్ అని, నేను దేవుని పనిలో సరిగ్గా ఉండలేకపోతున్నాను, నేను దేవునితో సంబంధం సరిగ్గా ఉండలేకపోతున్నాను, సహోదరులను ప్రేమించలేకపోతున్నాను, ఇవన్నీ నన్ను గుచ్చుతాయి. ఆ ఫీలింగ్ మీకు రాకపోతే గుర్తుపెట్టుకోండి, నీ మనసు పనిచేయట్లేదు. బైబిల్ దానికి ఇచ్చిన పదం ఏమిటో చెప్పిన, వాత వేయబడిన మనస్సాక్షి. నా మనసు సున్నితమైన విషయాలు నాకు చూపించట్లేదంటే ఇది మొండివారిపోయిందట మనసు. మీకు షార్ప్గా ఉన్న కత్తి ఉందనుకోండి, బాగా షార్ప్గా ఉందనుకోండి, దాన్ని ఇలా తెచ్చి ఇలా వేస్తున్నప్పుడు మనకు ఎలా ఉంటుంది? తెగిపోతే వెంటనే స్పందన స్టార్ట్ అవుతుంది. కత్తికి పొదును పోయిందనుకోండి, కత్తికి అస్సలు పొదును లేదు. ఆ పదును పోయిన కత్తిని తెచ్చి మనల్ని ఎలాగెలా కొడుతున్నారనుకోండి, మసాజ్ చేసినట్టు ఉంటుంది మనకి, ఉండదు. ఇక్కడ రా, ఇక్కడ కొట్టు, ఇక్కడ కొట్టు అంటాం. అది దానికి పదును ఉందనుకోండి ఏం చేస్తుంది? నరుగుతుంటుంది. ఇప్పుడు అడుగుతున్నాను, నీ మనసుకు పదును పోయింది అనడానికి గుర్తేంటో చెప్పనా? చెప్పండి. నేను గుచ్చుకోవట్లేదు. నీకు ఏ విషయాలు నీకు నేరారోపణగా నీకు కనిపించట్లేదు, నువ్వేం చేయకపోయినా, నువ్వు బైబిల్ చదువు అయినా నీకు స్పందన రావట్లేదు, నువ్వు ప్రేమించవు అయినా నీకు స్పందన రావట్లేదు, నువ్వు దేవునికి నచ్చింది ఏది చేయవు అయినా నీకు స్పందన రావట్లేదు, అస్సలు నీకు ఏ గిల్టీ ఫీలింగ్ నీ హృదయం నీ మీద నేరారోపణ చేయట్లేదంటే చెప్పండి, నీ హృదయం ఖచ్చితంగా మొండిబారిపోయింది. చెక్ చేసుకో, నువ్వు భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నావు. ఇంతకన్నా ఇంకా గుర్తేమీ లేదుక, నా మనసు నన్ను అడగట్లేదండి, నా మనసు నన్ను ఏమి అనడం లేదు, అని నేను బైబిల్ చదవకపోయినా ప్రార్థన చేయకపోయినా నేను దేవుని యొక్క సహోదరులు, దేవుని సన్నిధిలో ఉన్న సహోదరులను కూడా నేను ప్రేమించలేకపోతున్నానంటే, ఈ విషయాలు ఏవి నా దృష్టికి రావట్లేదంటే, చిచ్చి నువ్వు ఎప్పుడో చచ్చిపోయావు. అరే ఈ మాట నేను ఇంత ఈజీగా ఎలా అనగలుగుతున్నాను, ఈ మాట నేను ఇంత ఈజీగా ఒక మనిషిని నేను ఎలా అనగలుగుతున్నాను అన్నప్పుడు గుర్తుపెట్టుకో, నీ మనసు చచ్చిపోయింది.
కొన్ని మాటలు కొంతమంది అంటున్నప్పుడు ఆ మాటలు మనం వినలేక చచ్చిపోయినట్టు అనిపిస్తుంటది. ఆ మాట వాడు ఎలా అనగలుగుతున్నాడు? వాడు ఎప్పుడో చచ్చిపోయాడు కనుక అనగలుగుతున్నాడు ఆ చచ్చిపోయే మాట. వాడు ఎలా అనగలుగుతున్నాడు ఇంత మాట? అరే ఈ మాట అంటే చచ్చిన వాళ్ళతో సమానం ఈ మాట అంటున్నారు. ఎలా అనగలుగుతున్నారు ఈ మాటలు అంటే కారణం ఓకే ఒకటి, వాడు చచ్చిపోయాడు కనుకే నేను చంపడానికి అంటున్నాడు. ఇప్పుడు నీకు నాకు గుర్తు రావాల్సింది ఏంటంటే నా మనసు నన్ను ఏమి అనడం లేదంటే నేను ఎప్పుడో చచ్చిపోయినాను అన్నమాట. వాత వేయబడిన మనస్సు, వాత వేయబడిన మనస్సు సాక్షి మనకు ఉండడానికి వీలు లేదంట. బైబిల్లో దేవుడు పెట్టిన గొప్ప ఒక భయంకరమైన రహస్యం ఓపెన్ చేశాడు ఆయన. ఏంటంటే మన కాన్సస్ పనిచేయాలట. పనిచేయకపోతే జాగ్రత్త. నీ హృదయం నీ మీద నేరారోపణ చేయకపోతే జాగ్రత్త. ఒకవేళ చేసిందా ఏం పర్లేదు, నువ్వు దేవుని దగ్గరికి ధైర్యంగా వెళ్ళిపోయి ప్రభువా నాకు ఆ మనసు ఇవ్వు, నేను వాడిని ద్వేషిస్తున్నాను భయంకరంగా, వాడిని ప్రేమించే మనసు ఇవ్వు ప్రభువా, ప్రభు నేను సమాధానంగా ఉండలేకపోతున్నాను, ప్రతి గొడవకి కారణం నేనే అవుతున్నాను, ప్లీజ్ ప్రభు ఆ కారణంగా ఉండకుండా నన్ను చే, నన్ను సమాధానపరిచే కుమారుడిగా నన్ను మార్చు. దేవా నేను వాకింగ్ చదవలేకపోతున్నాను, ప్రార్థన చేయలేకపోతున్నాను, నీతో సమాధానం కలిగి ఉండలేకపోతున్నాను, నా హృదయం ఇదిగో ఈ విషయాల మీద నాకు నేరారోపణ చేస్తుంది. చెక్ చేసుకోవడానికి ఒక మాట నేను అంటున్నాను, ఎప్పుడైనా మీరు మోకాలు వేసినప్పుడు, సాయంత్రం వేళ కానీ ఉదయం వేళ కానీ మీ ఒంటరిగా మీరు ఎక్కడైనా మోకాలు వేసినప్పుడు ఏమన్నా నీ మదిలోకి వెంటనే గుర్తొస్తే గుర్తుపెట్టుకో, నీ మనసు పనిచేస్తున్నది, నీ మనసు పనిచేస్తుంది. ఎప్పుడైనా మీరు మోకాలు వేసిన వెంటనే పలానా పలానా విషయాన్ని గుర్తొస్తున్నాయంటే దేవుణ్ణి కలయెదురుగా తెస్తున్నాడు. ఒప్పుకోరా, ఒప్పుకో విషయాలు అని ఒప్పుకుందాం. ఎవరి దగ్గర ఒప్పుకోకండి, ఎందుకంటే వాళ్ళు ఒప్పుకోరు తర్వాత చెప్పకుండా ఉండరా అంటే అటు చెప్పకుండా ఒప్పుకోడాడు. అలా అవ్వద్దు, ఎవరి దగ్గర ఒప్పుకోద్దు, దేవుని దగ్గర ఒప్పుకోండి. దేవుని దగ్గర ఒప్పుకుందాం, ఆయన దగ్గర ప్రతీదీ మనం దేవుని ఉండలేకపోతున్నాను, నా వల్ల అవ్వదు, నేను వీక్ ఈ విషయాల్లో, నేను ఎవరిని కనీసం మాటల్లో కూడా ప్రభువా సంతోషపెట్టలేని ముండు వైఖరి ప్రభువా అన్నది. అరే ఈ మాట అంటే బాధపడతారేమో అని కూడా ఆలోచించను ప్రభువా, నేనేస్తాను, ఇంత 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 భయంకరమైన మొండి మాటలు కలిగిన వాడిని నేను, ఆ మాటలు నాలో నేను తీసే, నేను కనీసం నా మాటల్లో కూడా ప్రేమను ఎదుటోళ్ళకి ఇవ్వలేకపోతున్నాను ప్రభువా, ప్లీజ్ నాకు మంచి మనసు ఇవ్వవా, అడుగుదాం దేవుని దగ్గరికి వెళ్ళి సమ్మెత పడతాం. మరొక మాట నేను అంటున్నాను, మనం అలా ఉండగలిగితే దేవుని దగ్గరికి వెళ్ళిపోయి మనం సమ్మెత పడి సమాధాన పడి దేవా ఈ విషయంలో నేను బలహీనంగా ఉన్నాను, నేను నీకన్నా నా హృదయం నీ ఎదుట నిలబడదు కనుక దయచేసి నా క్షమాగుణాన్ని దయచేయి, ప్రేమించే హృదయం నాకు దయచేయి. ఇలా ఉంటేనట అప్పుడు దేవుని ఎదుట మనం ఎలా ఉంటామట, ధైర్యము గలవారమై ఉంటామట. ఎలా ఉంటాం? ధైర్యము గలవారమై ఉంటాం. ధైర్యము గలవారే. ఎప్పుడు మనం ధైర్యముగా జీవించగలమంటే కారణం ఒకే ఒక్కటి, నీ మనసు నీ మీద నేరారోపణ చేయట్లేదు, నీ మనసు సాక్షి పనిచేస్తుంది. ప్రేమించే విషయంలో, క్రియ విషయంలో, సత్యం విషయంలో నువ్వు సరిగ్గా ఉన్నప్పుడు నీ మనసు నీ మీద నేరారోపణ చేయకపోతే దేవుని సన్నిధిలో దేవుని ఎదుట మనం ఎలా ఉంటామట, ధైర్యముగా ఉంటామట. ఆ ధైర్యం కూడా నాకు చెబుతుంది నువ్వు బాగున్నావరా అని. ఎలా ఉండగలుగుతాను ధైర్యం అంటే బలాన్ని బట్టి కాదు, రౌతుల్ని బట్టి కాదు, చెప్పండి ఏవేవో జన బలాన్ని బట్టి కాదు. నా ధైర్యం ఒకే ఒక్కటే, నేను దేవుని ఎదుట సరిగ్గా ఉన్నానందుకే నా ధైర్యం. అప్పుడే ఎవరంటారు నాకు తెలియదు కానీ క్రైస్తవంలో ఒక నానుడు ఆ మాట వచ్చిందండి, నేనేంటో నా దేవునికి తెలుసు కనుక నేను ఎవరికి భయపడను. అది ఈ మాటను బట్టి వచ్చిందేమో, నేనేంటో దేవునికి తెలుసు కనుక నేను ఎవరికి భయపడను, నేను తల్లించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నేను దేవుని ఎదుట ధైర్యంగా ఉన్నప్పుడు నేను మనుషులు ఎదుట భయపడవలసిన అవసరం ఏమీ లేదు, నేను ఎవరి దగ్గర భయపడవలసిన అవసరం లేదు. అందుకే అంటున్నాడు ఆయన, ఇదిగో మనం దేవుని ఎదుట ధైర్యంగా ఉండొచ్చు. ఎప్పుడు అంటే నీ ప్రేమ లోపం లేనిదై ఉండాలి, నీ క్రియ ఎవరికి చెప్పుకోనదై దేవునికి కనబడేది మాత్రమై ఉండాలి, ఆ క్రియ సత్య సంబంధమై ఉండాలి. ఎప్పుడైతే నీ హృదయం నీ మీద నేరారోపణ చేయకుండా ఉంటుందో ఆ నిర్మలమైన మనస్సాక్షి కలిగి నువ్వు జీవిస్తున్నప్పుడు నీ మనసు పర్లేదని నీకు ఎప్పుడైతే చెబుతుందో అప్పుడు నువ్వు దేవుని ఎదుట ధైర్యంగా ఉంటే లోకంలో కూడా చెప్పండి ధైర్యంగా ఉంటాం. నేను దేవుని ఎందున్నాను అనడానికి మరొక సాక్షి ఎవరు చెప్పండి? పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడు నాకు మరొక సాక్షి. నా హృదయం చెబుతుంది, వాక్యం చెబుతుంది,
ప్రేమ చెబుతుంది, సిలువ గుర్తు చెబుతుంది, యేసయ్య నమ్ముకున్నందుకు ఈ గుర్తులన్నీ నాకు చెబుతున్నాయి. ఇంకా నాకు బలమైన సాక్ష్యం పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు ఏమనంటే, నువ్వు దేవుళ్ళలోనే ఉన్నావు అని. చాలామంది అడుగుతుంటారండి, నేను దేవుళ్ళో ఉన్నాను లేదు నాకు ఎలా తెలుస్తుందంటే, ఈ చూస్తే తెలిసిపోద్దు ఉన్నావు లేదు అంటే, వీడు దేవుళ్ళో ఉన్నాడు లేదు మనకు ఎలా తెలుస్తుంది అంటే, ఈ స్కేల్ వేయండి తెలిసిపోద్దు ఉన్నాడు లేదు. వీడికి జాలి కనికారం ఎక్కడ కలక్కుంటే మొండి బకాయిలు తిరుగుతున్నాడంటే, వీడు అసలు దేవుళ్ళు లేడు గుర్తుపెట్టుకోండి. వీడెక్కడ కనీసం ఇతరుల అవసరాల కొరకు కూడా వీడు ఆలోచించట్లేదంటే, వీడికి ఎక్కడా చెప్పండి దేవుని ప్రేమ ఏమీ లేదు.